ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం మరి మణిపూర్ లో జరిగిన లేకపోతే జరుగుతున్న ఇంకా కొనసాగుతున్న ఈ నరమేధం వల్లే. నేను అల్లర్లు అనను, లేదా అక్కడ పోట్లాటలు జరుగుతున్నాయి, లేకపోతే ఏదో గలాటా జరుగుతుందని కాదు, కానీ అక్కడ జరుగుతుంది నరమేధమే. మరి మన ప్రభుత్వాన్ని నడుపుతున్న వారు, సిస్టమ్ లో ఉన్నవాళ్ళు, పోలీస్ యంత్రాంగము, అడ్మినిస్ట్రేటర్స్ కానీ, లేదా మరి పాలిటీషియన్స్, సో కాల్డ్ పాలిటీషియన్స్, ఎవ్రీబడి హ్యాస్ ఫెయిల్డ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడానికి, ఆ మణిపూర్ అనే రాష్ట్రంలో అక్కడ ఒక శాంతిని నెలకొల్పడానికి ఏ స్ట్రీమ్ తీసుకున్నా, ప్రతి స్ట్రీమ్ వాళ్ళ సిస్టమ్ కి బయటకు వచ్చేసి మరి ఫెయిల్ అయిపోయారు, అందరూ ఫెయిల్ అయిపోయారు, సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది అని నేను మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పగలను. సో ఇది మీరు అన్నారు ఇందాక, రెండు జాతుల మధ్య లేదా రెండు మతాల మధ్య లేదా రెండు కులాల మధ్య మొదలైనాయి అని చెప్పి, కానీ నేను అనుకోవడం ఏంటంటే ఇది రెండు జాతులు, రెండు కులాలు లేదా రెండు తెగల మధ్య జరిగిన ఉదంతం అని నేను అనుకోవట్లేదు. నేను అలా పరిగణించట్లేదు, ఎందుకంటే కనపడుతున్న రిజల్ట్స్ వేరేగా ఉన్నాయి. ఇప్పుడు రెండు జాతుల మధ్య గొడవ అయినప్పుడు ఎవరి ఫండమెంటల్ రైట్స్ కోసము వాళ్ళు పోరాడతారు, పోరాడే పద్ధతి ఒకటి ఉంటుంది, కానీ మధ్యలో చర్చలే ఎందుకు వచ్చాయి? 200కి పైగా, అవి మేబీ 300 అవ్వచ్చు, 400 అవ్వచ్చు, ఐ డోంట్ నో, ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ లేదు. 3వ తారీఖు నుంచి అక్కడ ఇంటర్నెట్ లేదు, 3 మే 3వ తారీఖు నుంచి. ఒక ఈ రోజులో చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వమని ఏడుస్తారు, ఆ పిల్లలకి ఒక గంట సేపు ఫోన్ ఇవ్వకుండా ఉంటేనే వాళ్ళు అలిగి నానా నానా రభస చేస్తారు. సో ఇంటర్నెట్ అనేది నేటి కాలంలో ఒక ఫండమెంటల్ రైట్ లాంటిది. ఈ ఇంటర్నెట్ ఆ రోజు నుంచి లేదు, 3వ తారీఖు నుంచి. ఆ తర్వాత ఏవేవైతే నరమేధాలు జరిగాయో, ఏవేవైతే మారణ హోమాలు జరిగాయో, అవి ఆన్ రికార్డ్ రాకూడదు, బయట ప్రపంచానికి తెలియకూడదు అని మాత్రమే ఆ రాష్ట్రంలో అక్కడ ఇంటర్నెట్ బంద్ చేసినట్టుగా మనకి క్లియర్ గా దాఖలాలు కనపడుతున్నాయి. తర్వాత 79 రోజులు అయిపోయిన తర్వాత, 79 రోజుల తర్వాత ఇద్దరు ఆడవాళ్ళ, అసలు యాక్చువల్గా అక్కడ ముగ్గురు ఉన్నారని తెలుస్తుంది, ఇద్దరు ఆడవాళ్ళ నగ్న వీడియో, 26 సెకండ్ల భయానకమైన వీడియో, అది బయటకు వచ్చిన తర్వాతే ప్రపంచం అంతా ఏదో నిద్రలో నుంచి కొత్తగా ఉలిక్కి పడి బయటకు వచ్చినట్టుగా బిహేవ్ చేసింది. మేరీ కామ్, ఆమె ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్, ఆమె మే 3వ తారీఖు 4వ తారీఖు ఆమె మై స్టేట్ ఈజ్ బర్నింగ్, ప్లీజ్ హెల్ప్ అమిత్ షా, పిఎం నరేంద్ర మోదీ అని ఆమె ట్విట్టర్ లో ట్యాగ్ చేసి మరీ చెప్పింది, మై స్టేట్ ఈజ్ బర్నింగ్ అని. వాట్ యాక్షన్స్ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్? ఏం యాక్షన్స్ ఇనిషియేట్ చేశారు? సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయింది? ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఒక ఎస్హెచ్ఓకి లేదా ఎస్ఐకి ఆన్సరబుల్, ఒక ఎస్ఐ సిఐకి ఆన్సరబుల్, ఆ సిఐ అక్కడ ఉన్న ఏసీపీకి ఆన్సరబుల్, ఆయన ఆ తర్వాత ఇట్లా ఒక సిస్టమ్ ఉంటుంది. అక్కడ ఎవరెవరికి ఆన్సరబుల్ లేరా? అక్కడ ఎవరు ఎవరికి ఆన్సరబుల్ లేరా? అరే మనుషుల్ని ముక్కలుగా కోస్తుంటే, ఆడవాళ్ళని నగ్నంగా రోడ్ల మీద తిప్పుతుంటే, చర్చిల్ని దహనం చేస్తుంటే, ఇళ్ళని మరి దోపిడీ చేస్తుంటే, 60,000 మందికి పైగా మరి వాళ్ళు ఇల్లు లేక ఒక రెఫ్యూజీ క్యాంప్ లో ఉన్నట్టుగా ఒక రిలీఫ్ క్యాంప్ లో మరి 60,000 మంది బతుకుతుంటే, వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయా? భోజన వసతులు ఉన్నాయా? వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా? అది ఎవరైనా గమనించారా? ద హోల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ ఫెయిల్డ్. పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయింది, పొలిటికల్ వ్యవస్థ ఫెయిల్ అయింది, మొత్తానికి వీళ్ళు చేసిన పనులతో మన ఇండియా ఫెయిల్ అయిన విధంగా వీళ్ళు బిహేవ్ చేశారు అనేది. దీంతో ఐల్ ఎండ్ మై ఫస్ట్ సెషన్. మీరు చూస్తున్నది ఇది హిట్లర్ రాసిన బుక్ అండి, దీన్ని మెయిన్ కాంఫ్ అంటారు, ఈ బుక్ పేరు మెయిన్ కాంఫ్.
రైట్ అండి. ఈ మెయిన్ కాఫ్ లో హిట్లర్ ఏం రాసుకున్నాడంటే, మరి ఆర్యులు చాలా గొప్ప వాళ్ళని, ఆర్యులు మరి ప్రపంచంలోనే మరి చాలా మంచి జాతి వాళ్ళని రాసుకున్నాడు. ఆర్యన్ అలోన్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఫస్ట్ గ్రూప్ అని కూడా తను రాశాడు. ఈ హిట్లర్ ఏం చేశాడు తెలుసా, యూదుల్ని ఒక ఇప్పుడు ఎలాగైతే రిలీఫ్ క్యాంపులు ఉన్నాయో అలా ఒకప్పుడు కాన్సన్ట్రేషన్ క్యాంపులు కట్టించాడు. కట్టించి కేవలం వాళ్ళు యూదులు అందుకనే వాళ్ళని ఇలా పిల్లల్ని వాళ్ళందరినీ ఇలా వేరు చేసి ఆషిట్స్ కాన్సన్ట్రేషన్ క్యాంపు లాంటి ఇలాంటి కాన్సన్ట్రేషన్ క్యాంపులు ఇలాంటి కట్టించి ఇట్లాంటి గొడ్ల సావిడ్ లాంటివి ఇలాంటి కట్టించి లేకపోతే కోళ్ల ఫారం లాంటివి ఇలాంటి కట్టించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇలా బందీలుగా చేసి వాళ్ళతో వెట్టి చాకరీ చేపించుకొని ఆడవాళ్ళని కూడా అలా వాళ్ళతో వెట్టి చాకరీ చేపించుకొని ఇలా వాళ్ళని మరి వాళ్ళు ఒకవేళ పనులు చే వాళ్ళకు తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళు పనులు సరిగ్గా చేయలేకపోతే వాళ్ళని ఎలా మారణ హోమం చేశారో మరి ఇప్పుడు జరుగుతున్న ఈ ఇవన్నింటినీ కూడా చూస్తే మరి కరెక్ట్ గా మనకి అవే గుర్తు రావాలి, అవే గుర్తు రావాలి. దిస్ ఇస్ హౌ దే హావ్ డన్. ఒకప్పుడు ఇది మన భారతదేశంలో రిపీట్ చేయడానికే వీళ్ళు చూస్తున్నారు అనేది 100% నిజం. ఎందుకంటే సావర్కర్ రాసిన మరి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో, మరి సారీ గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో హిట్లర్ చేసింది చాలా మంచి పని అని చెప్పి హిట్లర్ ని మరి వీళ్ళు పొగట్టడం లాంటివి ఇవన్నీ మనం చూస్తాం. ఈ బుక్ లో కూడా రాసి ఉంటుంది ఇలా నరమేధం జరిగింది అప్పట్లో. సో ఇలాంటివే మన భారతదేశంలో జరగడానికి ప్లాన్ నడుస్తుంది ఈ హిందుత్వ వాదముతో ఉన్న కొంతమంది చేస్తున్న ఆగడాలి. బ్రదర్, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఇందులో కామెడీ ఏంటంటే, నిజంగా ఈ మాట నేను వాడదలుచుకోలేదు, ప్రపంచ దేశాల్లో ఉన్న అంటే అగ్ర స్థానాల్లో ఉన్న దేశాలు వాళ్ళ వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ వాళ్ళ సభల్లో చట్టసభల్లో మణిపూర్ గురించి ప్రస్తావన జరిగింది, మణిపూర్ గురించి మాట్లాడారు, వి షుడ్ హెల్ప్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా అని అన్నారు. కానీ మన ప్రధానమంత్రి గారు గత 4 రోజుల నుంచి పార్లమెంట్ లో అబ్సెంట్, ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒక రూల్ 267 ఉంది, సెక్షన్ 267 అంటే ఏదన్నా విషయం వచ్చినప్పుడు ఆ విషయం మీద సుదీర్ఘమైన చర్చ పార్లమెంట్ లో జరగాలి. సుదీర్ఘమైన చర్చ దానికి ఒక రిజల్ట్ ఓరియంటెడ్ మీనింగ్ఫుల్ ఎండ్ వచ్చేదాకా, దానికి ఒక చక్కని ఒక ఫలితం వచ్చేదాకా ఒక చర్చ జరగాలి, దాన్ని సెక్షన్ 267 అంటారు. కానీ ఈ 267 కి అనుగుణంగా మేము చర్చ చేయాలనుకుంటున్నాము అని విపక్షాల వాళ్ళు ఇస్తే, మరి ఇప్పుడు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ స్పీకర్ ఏం చేశాడంటే అందులో 267 కాదు 176 ప్రకారంగా, సెక్షన్ 176 ప్రకారంగా మేము చర్చ చేస్తాము అని అన్నారు. సెక్షన్ 176 ఏంటంటే అన్ని విషయాలతో పాటు కలిపి కొట్టేసి 20 నిమిషాల్లో పూర్తి చేసే చర్చ ఇది. 80 రోజుల నుంచి గమ్మున ఉన్న మన ప్రధానమంత్రి గారు, మరి 3 నెలల నుంచి కాలిపోతున్న ఈ మణిపూరు, 3 నెలల నుంచి ఇంటర్నెట్ లేని మణిపూర్ లో మరి ఎన్నో చర్చీలు ధ్వంసం చేయబడ్డ ఈ మణిపూర్ లో 60,000 మందికి మరి నిరాశ్రయులు అయిపోయిన ఈ మణిపూర్ లో మరి వందల సంఖ్యల్లో జనాలు చనిపోతే మీరు సెక్షన్ 176 ప్రకారము 20 నిమిషాలు మాట్లాడతారా పార్లమెంట్ లో? 267 ప్రకారము సుదీర్ఘమైన చర్చ జరగద్దు? వాట్ యాక్షన్ హ్యాడ్ బీన్ ఇనిషియేటెడ్ బై యూ పీపుల్? మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఫెయిల్ అయింది? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఫెయిల్ అయింది? మీడియా ఎందుకు కవర్ చేయలేదు? అది కార్గిల్, మన వాళ్ళు కార్గిల్ ఏరియాకు కూడా వెళ్ళి అప్పుడు కార్గిల్ యుద్ధం అప్పుడు కవర్ చేశారు కదా, సర్జికల్ స్ట్రైక్ జరిగింది అని చెప్పినప్పుడు ఓహో ఇలా జరిగి ఉండొచ్చు, మేము ఎక్కడికెళ్ళాం ఆడికెళ్ళాం, ఈ ఫోటోలు ఆ ఫోటోలు ఈ వీడియోలు ఆ వీడియోలు అని చెప్పి మరి చూపించారు కదా. మణిపూర్ ఎందుకు వెళ్ళలేకపోయింది మీడియా? గోదీ మీడియా ఎందుకు వెళ్ళలేకపోయింది? వాట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ డూయింగ్? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయని పార్లమెంట్ వెళ్ళట్లేదు.